నమశివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాలను ఇచ్చే సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 26, 2020 సోమవారం శ్రీ శారవారి నామ సంవత్సరం దక్షిణాయనం నిజ ఆశ్వీజ మాసం శుక్లపక్షం శరతృతువు తిథి దశమి సోమవారం ఉదయం 11:17 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:40 వరకు తదుపరి శతభిష నక్షత్రం యోగం వృద్ధి యోగం రాత్రి 12:40 వరకు కరణం గరజికరణం ఉదయం 9:00 వరకు తదుపరి వనిజకరణం రాత్రి 9:50 వరకు అమృత గడియలు రాత్రి 1:21 నుండి 3:02 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:09 నుండి 12:55 వరకు తిరిగి మధ్యాహ్నం 2:28 నుండి 3:14 వరకు వర్జ్యం మధ్యాహ్నం 3:15 నుండి 4:56 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:00 వరకు యమగండ కాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు ఈరోజు సూర్యోదయం 6:04 సూర్య అస్తమయం 5:39 ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వారు ఈరోజు సాయంత్రం 6:00 నుండి 8:00 మధ్య వ్యవధిలో గృహంలో పూజా మందిరం దగ్గర శివ పరివారం చిత్రపటం ముందు ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. 5 ఒత్తులతో 5 దీపాలు వెలిగే విధంగా దీపారాధన చెయ్యాలి. స్వామివారి చిత్రపటానికి మల్లెపూలు మాల సమర్పించాలి. ముందుగా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం. తరువాత కూడా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః. ఆ తదుపరి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం శ్రీం నిధయే నమః, ఓం శ్రీం నిధయే నమః, ఓం శ్రీం నిధయే నమః. తరువాత స్వామివారికి అరటిపళ్ళు తెల్ల నువ్వులు బెల్లం దంచి చిమిలిని నివేదించి స్వామివారికి కర్పూర హారతి ఇవ్వటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ రేపటి వీడియోలో శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు పాటించవలసిన సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.